आपका एएफ न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें, सीएम केसीआर की यौम पैदाइश के मौके पर संगारेड्डी में शेख अमजद माइनॉरिटी टाउन प्रेसिडेंट की जानिब से डे नाइट बॉक्स क्रिकेट टूर्नामेंट का इनेकाद अमल में लाया गया, जिसमें 24 टीमों ने हिस्सा लिया। इस मौके पर साबिक रुकन असम्बली संगारेड्डी चिंता प्रभाकर, वाइस चेयरमैन डीसीसीबी मानिकियम ने बहसियत मेहमान खसूसी शिरकत करते हुए केसीआर की सालगिरह का केक काटा और कहा कि आज केसीआर साहब के जन्मदिन के मौके पे बॉक्स क्रिकेट टूर्नामेंट का आगाज किया गया है, जिसमें 24 टीम हिस्सा लिए है। इस टूर्नामेंट को इनाग्रेशन करने के लिए खसूसी मेहमान जनाब चिंता प्रभाकर साहब जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है, और मानिकियम साहब, आमिर बेग साहब, यूनुस बेग और दीगर टीआरएस कायदीन, मैं तमाम लोग का शुक्र गुजार हूँ। और इस टूर्नामेंट में तमाम जो टीम हिस्सा लिए वो तमाम टीम का भी शुक्र गुजार हूँ। और विनिंग प्राइज के लिए 10,000 रुपये, रनर प्राइज के लिए 5,000 रुपये रखा गया है, और जान जान से भी टीम प्लेयर्स आए उन तमाम लोगों का शुक्र गुजार हूँ। ये टूर्नामेंट केसीआर साहब के जन्मदिन के मौके पर रखा गया है। पटना माइनॉरिटी अध्यक्ष अमजद मन क्रिकेट टूर्नामेंट केसीआर गारी जन्मदिना पुरस्करिंचुकोनी दादापू 24 टीमलु ఆడిపియడం మరి దానిలో భాగంగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ అన్న గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులను ఆటలాడుతున్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా మంచి స్ఫూర్తినిచ్చి వాళ్ళందరూ కూడా ఇంకా కూడా ఎక్కువ గేమ్స్ ఆడి నిరంతరం మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వాళ్ళని బోధించి మరి సంగారెడ్డి పట్టణంలో ఈ రోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో నిజంగా కూడా పొద్దున 6:30 7 గంటలకు మొదలైన ఈ కార్యక్రమాలు మరి ఇప్పుడు 10 అవుతున్నా కూడా మరి ఇన్ని కార్యక్రమాలు టేకప్ చేసి మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలా మన రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందో జరగలేదో కానీ నిజంగా కూడా చాలా గొప్ప విషయం. కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఈ రకంగా ఇంత పండగ వాతావరణంలో చేసుకోవడము సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఇంకా కేసీఆర్ గారి యొక్క జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరియు యువకులు సంగారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవిస్తున్నాను. పట్టణ మైనారిటీ అధ్యక్షులైనటువంటి మా సోదరులు షేక్ అమ్జద్ గారు, అదే రకంగా యూనస్ బేగ్ గారు, మరి కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయటం, దీంట్లో 20కి పైగా టీములు పాల్గొనటం, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మా సోదరులు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఉపాధ్యక్షులైనటువంటి పట్నం మాణిక్యం గారు, మా కౌన్సిలర్ గౌరవ పెద్దలు అమీర్ బేగ్ గారు, మరి పాల్గొన్నటువంటి క్రికెట్ టీం క్రీడాకారులందరికీ, పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా చాలా ఉత్సాహంగా 20 టీములకు పైగా ఈరోజు వన్డేకి సంబంధించినటువంటి బాక్స్ క్రికెట్ మరి ఆటను మరి మిడ్ నైట్ వరకు ప్రారంభించుకొని మరి విన్నర్స్కి రన్నర్స్కి కూడా మరి ప్రైజెస్తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా మా అమ్జద్ గారు, యునస్ గారు కలిసి ఇవ్వటం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు క్రీడాకారులను ఉత్తేజపరచడం కానీ క్రీడాకారుల క్రీడలని మరి వెలికి తెచ్చే విధంగా మరి వాళ్ళు ఇంకా బాగా ఆడటానికి సంబంధించిన ప్రోత్సాహం ఇవ్వటంలో మా యువకులు మా సోదరులు చేస్తున్నటువంటి ప్రయత్నం, మరి కేసీఆర్ సందర్భాన్ని పురస్కరించి చేయటం నిజంగా కూడా చాలా సంతోషం. మరి ఈరోజు కేసీఆర్ గారు ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో పాటు ఉండాలి. ఈరోజు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వారి సేవలు అవసరమని చెప్పనని మరి వారి ఆశీర్వాదం. మరి ఖచ్చితంగా మరి దేశంలో కేసీఆర్ గారు మరింత ఎదగటానికి సంబంధించి, మరింత సేవలు చేయడానికి సంబంధించి దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జైతన్న.